గాడ్ ఆఫ్ మాసెస్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై నటసింహ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి. సినిమా రిలీజ్ దగ్గర నుంచి అంటే ప్రీమియర్స్ దగ్గర నుంచి మంచి పాజిటివ్ టాక్, పాజిటివ్ వైబ్స్తో దూసుకొచ్చింది. అదేవిధంగా దసరా విన్నర్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. ఇక సినిమాపై ఎటువంటి నెగిటివ్ రివ్యూలు కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ ఎక్కడా లేవు. ఎవరైనా సరే దాదాపు 3కు పైగానే రేటింగ్ ఇచ్చారు. అయితే అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ సినిమా మాత్రం కత్తిలాగుంది, కంటెంట్ కత్తిలాగుంది కాబట్టి ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ప్రస్తుతం కలెక్షన్లపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎలా ఉన్నాయి అసలు ఈ కలెక్షన్స్ అనే విషయంలోకి వెళితే, మొదటి రోజే 32 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రెండో రోజుకి అఫీషియల్ పోస్టర్ వచ్చేసింది 51 కోట్లకు పైగా గ్రాస్ అని. మూడో రోజు బుకింగ్స్ చూస్తే గంటకి 7000కు పైగా ఒక బుక్ మై షోలో టికెట్లు బుక్ అవుతున్నాయి. అంటే మూడవ రోజు కూడా మొదటి రోజు ఎటువంటి పెర్ఫార్మెన్స్ చూపించిందో అంత కాంపిటీషన్లో కూడా ప్రస్తుతం కూడా అదే సాగుతుంది. అయినా సరే అదేవిధంగా దాదాపు 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. అంటే టోటల్గా 80 కోట్లు, 3 రోజులకి 80 కోట్లు. మరి 4వ రోజు ఏమిటి పరిస్థితి అంటే వీకెండ్ సండే కుమ్మేశాడు 20 కోట్లు, అంటే 100 కోట్ల క్లబ్లో చేరింది అఖండ వీరసింహారెడ్డి. ఇప్పుడు భగవంత్ కేసరి హ్యాట్రిక్. 100 కోట్ల క్లబ్ సినిమాలో నటసింహ నందమూరి కెరీర్లో సీనియర్ హీరోల పరంగా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఎక్కడా ఫ్లాప్లు లేవు, బ్రేక్స్ లేవు, నెగిటివ్ టాక్ లేదు. అంతే అఖండ దగ్గర నుంచి వీరసింహారెడ్డి, వీరసింహారెడ్డి దగ్గర నుంచి భగవంత్ కేసరి. ఎనీవేర్ ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ వన్స్ స్టెప్పింగ్ స్టోరీ రిపీట్స్ అన్నది మరొకసారి భగవంత్ కేసరి నిరూపించింది. ఇదే వరవడి కంటిన్యూ చేస్తూ 200 కోట్ల క్లబ్లో చేరబోతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరికి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే.